హలో అండి, గుడ్ మార్నింగ్. యూట్యూబ్లోకి అయితే ఒక కొత్త యాప్ అయితే ఇన్స్టాల్ అయింది అనమాట. అది యూట్యూబ్ అకౌంట్లోనే ఇన్స్టాల్ అయింది. మనమైతే ఇంతకుముందుకైతే వైట్ స్టూడియోకి వెళ్ళి మనకి ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎంత వాచ్ అవర్ వచ్చాయో మనం క్లియర్గా చూద్దాం కదా. ఇప్పుడు అలా కాకుండా మనకి ఇక్కడనే యూట్యూబ్లో అయితే చూసుకునేలాగా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ షార్ట్ వీడియోలు అయితే మీకు చూపిస్తున్నాను క్లియర్గా. నేను ఇక్కడ 2 వీడియోస్ అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ 3 డాట్స్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి మనము. ఇక్కడ క్లిక్ చేసుకుంటే అట్లా కిందికి వచ్చాక ఇక్కడ యూస్ అవైలబుల్ ఉంటుందన్నమాట. యూస్ అవైలబుల్కి వచ్చాక చూసారా, ఇంతమందికైతే ఈ ఆప్షన్ లేదు. మనకి ఇక్కడ ఎన్ని యూస్ వచ్చాయి, ఎంతమంది కామెంట్ చేశారు, ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎంతమంది సబ్స్క్రైబర్లు వచ్చారు, మన వీడియో ఎవరు చూస్తున్నారు అనేసి అయితే ఇక్కడ వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ అయితే మనకి ఇచ్చారనమాట. ఇంతమందికి మన వైట్ స్టూడియో యాప్లోకి అయితే వెళ్దాం కదా. ఇప్పుడు కింద చూడండి, గో టు యూట్యూబ్ స్టూడియో అని ఉంది. అంటే మనం ఇది క్లిక్ చేస్తే మనం యూట్యూబ్ స్టూడియోలోకి అయితే వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ మనకి ఎంతమంది సబ్స్క్రైబర్లు, ఎంతమంది ఫాలోవర్లు, ఎంతమంది కామెంట్స్, ఎంతమంది షేరింగ్ మన వీడియో చేశారని డైరెక్ట్గా అయితే మనము వైట్ స్టూడియో క్యాప్లోకి వెళ్ళక ముందుకే మనమైతే ఇక్కడ యూట్యూబ్లో అయితే చూసుకోవచ్చు. ఇంకొక వీడియో కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. 2 డాట్స్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా అది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక చూసారా, ఇక్కడ ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్, వ్యూస్, వాచ్, అలాగే షేరింగ్స్, మన వీడియోస్ ఎవరు చూస్తున్నారు, ఇంకెంత స్ప్రెడ్ అవుతుంది అనేసి అయితే మన ఇక్కడ క్లియర్గా అయితే కనబడుతుంది అనమాట. మన వీడియోస్ ఎవరెవరు ఎంతమంది ఎలా చూస్తున్నారు కూడా తెలుస్తుంది. ఇక చూసారా, గో టు యూట్యూబ్ స్టూడియో మీద వచ్చాను. వస్తాగానే మనం ఆటోమేటిక్గా యూట్యూబ్ స్టూడియోలోకి అయితే వచ్చేసింది అనమాట. మనం ఇంతమందుకు ప్రతిదానికి యూట్యూబ్ స్టూడియోని ఓపెన్ చేద్దాం కదా. ఇప్పుడు అలా కాకుండా మనం ఇక్కడ నుంచే యూట్యూబ్ నుంచి మనకి ఎంతమంది ఫాలోవర్స్, సబ్స్క్రైబర్లు వచ్చారు, ఏ వీడియోకి వచ్చారు అంటే మనకి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఈజీగా. అయితే డెఫినెట్గా బాగుంది కదండి ఈ టిక్ అయితే. యూట్యూబ్ వాళ్ళు చాలా మంచిగా ప్రొవైడ్ చేశారనిపించింది నాకైతే. ఈ వీడియో డెఫినెట్గా నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నేను చూపించిన ట్రిక్ మీకు నచ్చితే ఫాలో చేసి ప్లీజ్ కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.